రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కపాడు గ్రామంలో షెడ్యూల్ కులాల రైతుల అసైన్డ్ భూముల అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కపాడు గ్రామంలో 104 సర్వే నెంబర్లో 119 రైతులు 90 ఎకరాల భూమిని అసైన్డ్ భూములు సాగు చేయడం కోసం వాటిని అభివృద్ధి కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగిందని అన్నారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రణాళిక చేశారని అన్నారు. రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారని అన్నారు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి 90 ఎకరాలను పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ఆర్థిక క్షేమత పెంచాలని ఒక ఆలోచన పెడుతున్నటువంటి ఎస్టీ కార్పొరేషన్, మరి ఈ యొక్క కార్యక్రమం నాతో పాటు ఈ యొక్క అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శాసన అనంతమ్మ గారికి, గౌరవ మిత్రులు ఎంపీటీ సుప్రేష్ గారికి, గౌరవ జెడ్పీటీసీ మిత్రులు మైపాల్ గారికి, అదేవిధంగా ఇన్ని ఊర్లున్నాయి, ఏంటంటే ఊరున్నాయి సార్ ఒక తక్కువ కాలం ఎందుకు ఎంచుకున్నారు అనేది మీరు అందరికి ఆలోచన ఉండొచ్చు. కానీ ఎందుకు అంటే మీ చిన్న గ్రామమైన 90 ఎకరాలు ల్యాండ్ ఎస్ఎస్బి అసెంబ్లీ చేసినటువంటి ల్యాండ్ ఉంది, డెవలప్మెంట్ చేయటం ఆర్థికంగా లేక ఆ గ్రామంలో ఆనాడు ఇచ్చినటువంటి 75 లక్షలు 80 లక్షలు అదే విధంగా అంతకుముందు కూడా ఇచ్చినటువంటి ల్యాండ్స్ సీలింగ్ ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ డెవలప్మెంట్ చేసుకోవడం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు మా ఊళ్ళో కూడా 350 ఎకరాలు ఇచ్చారు, అక్కడ కూడా డెవలప్మెంట్ కాదు. కొత్త నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆనాడు ఎల్ఎండి బ్యాంక్ నుంచి లోన్స్ చూసి బాగా చూపించి అవన్నీ కూడా ఆ ఊళ్ళో చేయించడం జరిగింది.